ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరు ఇంట్లోనే ఉంటున్నట్టున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవి నేను ఇట్లాంటి కర్ఫ్యూ వస్తుందని అనుకోలేదు, బట్ కాకపోతే నాకు బాగా ఇంట్రెస్ట్ అనేసి పెట్టాము. మేము ఉండేది రెంట్ హౌసే, కాకపోతే ఇంటి ఓనర్ వాళ్ళ కోడలు కొంచెం సపోర్టివ్ అన్నమాట. సో ఇవి పెంచుదామనేసి ఇద్దరు ప్లానింగ్తో పెంచడం స్టార్ట్ చేసాము. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి. ఎంత అంటే, ఫస్ట్ మేము కొత్తిమీర పెట్టాము. చిన్న చిన్న మొలకల నుంచి మేము ఎంత ఎక్సైటింగ్గా వెయిట్ చేసామంటే అంత ఎక్సైటింగ్గా వెయిట్ చేసాము. జస్ట్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, రెంట్ హౌస్లో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి చిన్న చిన్నగా చెట్లు పెంచుకోండి. ఫస్ట్ అయితే మెంతితో స్టార్ట్ చేయండి, కాకపోతే మేము కొత్తిమీరతో స్టార్ట్ చేస్తాము. బట్ మెంతితో స్టార్ట్ చేస్తే ఏంటంటే ఇవి తొందరగా గ్రో అవుతుందండి. మీరు చూడండి, ఇది ఇంట్లో పెంచిన, ఇంట్లోనో తీసుకొచ్చాం కదా, తీసుకొస్తాం కదా పుదీనా, ఆ చెట్టేనండి ఇది. దాన్ని ఇక్కడ పెడితే ఇది మొలిసింది. ఇంకోటి వచ్చేసి అయితే మేము ఇట్లా స్ట్రెయిట్గా మొత్తము ఏమి టమాటా నారేసాము, కాకపోతే మొత్తం తీసేసి కొన్ని కొన్ని ఇట్లా పెట్టామండి. చూడండి, ఇట్లా పెట్టాము. అయితే ఇదేంటంటే తోటకూర అండి. తోటకూర ఆకులు, పాలకూర ఆకులు పెంచుకుంటే చాలా మంచిది కదా. మాకు తోటకూర ఆకులు అంటే ఆ అమ్మాయి తీసుకొచ్చింది, అవి విత్తనాలు అలా పెంచేసాము. ఇవి మాత్రం ఇంట్లోవే, విత్తనాలు ఇంట్లోవే. ఇవి చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. ఇప్పుడు అంటే ఈ టైంలో మనం బయటికి వెళ్తున్నాము, బయటికి వెళ్ళరాదు అట్లని కాదు, కానీ మనం పెంచుకుంటే అదో సాటిస్ఫాక్షన్. ఇంట్లో అంటే ఇంట్లో ఇవి తింటున్నాం అనే సాటిస్ఫాక్షన్ నిజంగా చాలా బాగుంటుందండి. చూడండి ఏ బాగున్నాయా ఈ చెట్లన్నీ. నాకెందుకో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను, ఇవి చూపెట్టాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ అసలు చూపించన్నా వద్దా, చూపించాలా వద్దా అనేసి అనుకున్నా. చూడండి పుదీనా ఎంత బాగా వచ్చిందో. రోజు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోస్తున్నామండి. ఈ తోట కూడా ఇంకొన్ని రోజుల తర్వాత అయితే బాగా పెద్దగా అవుతుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది. అయితే ఇది చిన్న ఉల్లి ఉల్లాకండి, అంటే ఇంట్లో కొంచెం చిన్నగా అది ఉండవచ్చు. ఇంట్లోకి తీసుకొచ్చిందే, కట్ చేసి ఇందులో పెడితే అది మొలిసింది. ఇది కూడా అంతే అండి, విత్తనం వేసిందే, అంటే జస్ట్ పొట్టిగా వేసిన, ఇంట్లో కట్ చేసిన దాన్ని ఇంట్లో వేస్తే అది మొలిసింది. దిస్ ఆల్సో అన్నీ యూజ్ చేసుకుంటున్నామండి మేము వాటిని. ఇవి కూడా టమాటానే, మెయిన్ టమాటా కదా. నేను మిర్చి కూడా పెడదాం అనుకుంటున్నా, మిరపకాయలు కూడా పెడతాను. చూడండి ఇదంతా పుదీనా. పుదీనా కొత్తిమీర మస్ట్ కదండి, ఈ మధ్యలో అందరం వాడుతున్నాం. పుదీనా చాలా మంచిది కూడా హెల్త్కి. ఇది గోరుచిక్కుడుగాయ అంటే తెలుసా అండి మీకు, చిన్న చిక్కుడుగాయ అంటారు. ఇంకేమంటారు, చిక్కుడుగాయ, గోరుచిక్కుడుగాయ అంటాము, తెలియదండి నాకు, గోరుచిక్కుడుగాయ అని అంటారు. చూడండి మేము చాలా పెట్టాము కానీ అన్నీ చనిపోయాయండి, ఎందుకో నాకు తెలియదు. మేము ఫస్ట్ టైం కదా ఇట్లా పెట్టేది, మరి ఏమన్నా తీసుకోవాలా జాగ్రత్తలు, అదేం సరిగా తెలియట్లేదు. చూడండి ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి, అంటే ఇవి ఇంట్లో వాడుకోవడానికి తీసుకొచ్చినాయి, ఇందులో పెట్టామండి. ఇది కూడా అదే గోరుచిక్కుడు. ఇవి వచ్చేసి మొన్న మేము ఫస్ట్ టైం కొత్తిమీర పెట్టాక అది మునిసిందండి, దాని ఇన్స్పిరేషన్తో మళ్ళీ పెట్టాము. ఇదంతా కొత్తిమీర అండి, బాగా వచ్చింది కదా, చాలా పెద్దగా వచ్చింది. ఫస్ట్ టైం పెట్టింది ఇంత పెద్దగా రాలేదు, అంటే చిన్న చిన్నగా ఇంత, ఇది ఒక 1 వీక్ అవుతుంది అనుకుంటా మొలిసి, ఇంత పెద్దగా వచ్చింది, అప్పుడు అంత పెద్దగా రాలేదండి. ఇటు ఒక పక్కకు వచ్చేసి ఇది పుదీనా, సారీ మెంతి అండి. మెంతి ఎందులోనైనా తాలింపుకి వేసుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుంది, అందుకే మెంతిని ఎక్కువ వేస్తున్నాము. ఇది మెంతి అండ్ కొత్తిమీర, చాలా బాగుంది కదా, నాకైతే చాలా 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 నచ్చింది. ఐమ్ వెరీ 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 సాటిస్ఫాక్షన్ ఉంది అందులో. అది మంచి పల్లెటూరు ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి ఇది గట్టి గులాబీ అండి. దీంట్లో కింద నుంచి తీసుకొచ్చిన కరివేపాకు చెట్టు పెట్టగానే అది ఎందుకో ఎండిపోయింది. ఇవి జస్ట్ మేము, ఇది నేను ఇక్కడ ఇందులో ఫస్ట్ కొత్తిమీర వేసామండి మేము. ఇక ఇదో చూడండి, ఇంకా అట్లా ఒకటి రెండు అట్లా ఉంచుకోవాలని ఉంచాను. ఇది మేము వేసిన ఫస్ట్ కొత్తిమీర చెట్టు, దీంట్లో మొలిసాకే మేము నెక్స్ట్ ఫర్దర్గా వేరే వేరే చెట్లు వేయాలనేసి ఆ చెట్లు వేసాము.
ఇది అయితే అందులో అంటే ఇంట్లో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి వేయాలి కదా, అంటే కంపోస్ట్ లాగా వేద్దాం అనేసి నేను మీరు టమాటాలన్నీ కోసిన టమాటాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేస్తే ఇవి చూడండి ఎంత పెద్దగా అయ్యాయో, బాగా వచ్చినాయి. ఇందులో అన్ని టమాటా చెట్లే అని అనుకోకండి ప్లీజ్. ఫస్ట్ ఇక మేము మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చాం తెలుసా అండి, ఇక్కడ ఇక్కడ కొంచెం మట్టి తవ్వేసినాం. మళ్ళీ ఏంటంటే మాకు ఇక్కడ మట్టికి చాలా ఇబ్బంది. ఇదో ఇక్కడ ఈ పోల్ దగ్గర మట్టి తవ్వారండి, మట్టి తవ్వేసి కొత్తగా వేశారు ఆ పోలు. ఆ టైంలో మేము మట్టిని దొంగిలించాం, తీసుకొచ్చి పెట్టాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.